హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనందరికీ కావాల్సింది స్కిన్ వైట్నింగ్ సోప్. ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం జీరో కాస్ట్తో, బట్ రిజల్ట్ కూడా 100% ఇస్తుంది. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఇక్కడ ఉన్న గింజలు మీ అందరికీ తెలుసా అండి? ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని బార్లీ అంటారు. వెనకటి రోజుల్లో దీనిని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలామంది తగ్గిపోయారనుకోండి. బార్లీ మనం ఓవరాల్గా తీసుకుంటే, లోపలికి తీసుకుంటే బరువు భలే తగ్గుతాం తెలుసా. ఒంట్లో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ మొత్తాన్ని బయటికి నెట్టేస్తుంది. అలాగే లోపలికి తీసుకుంటే ఎంత మంచిదో మీకు తెలుసో లేదో, ఈ బార్లీని మనం పాయసంలాగా వండుకొని తింటారు చాలామంది. స్కిన్ చాలా గ్లోయింగ్ అవుతుందంట ఇది తీసుకోవటం వల్ల. ఓవరాల్గా తీసుకుంటే స్కిన్ ఎంత లైటనింగ్ అవుతుందో, ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే మాత్రం ఫేస్ కూడా అమేజింగ్గా చాలా చర్మం తెల్లగా మారుతుందండి. నిజంగా మన మేని ఛాయను పెంచుకోవటానికి బార్లీ కూడా వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. రైస్ తర్వాత పొటాటో తీసుకోండి. పొటాటో తీసుకొని ఈ పొటాటోని ఇలాగ స్మాష్ చేసుకోండి. ఇప్పుడు మనకి దీని జ్యూస్ కావాలన్నమాట. ఆ జ్యూస్లో కూడా ఏం కావాలో చూపిస్తాను నేను మీకు, చూడండి. ఇలాగ మెత్తగా తురుముకోండి. తురుముకున్నాక దీన్ని ఇలాగ ఫిల్టర్ చేసుకోండి. నార్మల్గా ఇలా చేత్తో అనుకున్నా కూడా మీకు జ్యూస్ వచ్చేస్తుంది. పొటాటో మన స్కిన్ మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ అండి, ఏదైతే పైన నల్లని పొర ఉంటుందో దాన్ని తొలగించడానికి మనకి ఈ బంగాళాదుంప రసం చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఎవరికైనా సరే మంగు మచ్చలతో బాగా బాధపడుతుంటే రాత్రిపూట పడుకోబోయే ముందు ఈ జ్యూస్ని ఫేస్కి అప్లై చేసుకొని పడుకోండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇట్లాగా మీరు ఈ జ్యూస్ని తీసేసుకోండి. తర్వాత సోప్ బేస్గా నేను పియర్ సోప్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర సోప్ బేస్ ఉన్నా పర్వాలేదు, లేదనుకుంటే చాలామందికి మేడం మా దగ్గర ఈ సోప్ ఉంది మేము యూజ్ చేయొచ్చా అంటున్నారు. నాకు తెలిసి పియర్ సోప్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను పొటాటో ఇందాక జ్యూస్ చేసుకున్నాను కదా, ఈ పైన వాటర్ మొత్తాన్ని తీసేసేయండి. లోపల మనకి ఇలాగ వైట్గా ఉంటుంది చూడండి, మీకు అడుగున కిందకు వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సింది ఇదే అనమాట. ఇదిగోండి ఇలాగ వస్తుందన్నమాట, ఒక పొడిలాగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ పొడిని తీసుకుందాం. ఈ పొడే మన స్కిన్ లైటనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లాగా ఈ సోప్ బేస్ని కొంచెం సేపు మీరు మెల్ట్ చేసుకోండి. కొంచెం ఇలాగ మెల్ట్ చేసుకున్నాక మీరు ఇందాక ఏదైతే నేను మీకు చెప్పాను కదా బంగాళాదుంప లోపల కిందకు వచ్చిన ఆ పౌడర్ లాంటిది, దీన్ని తీసుకోండి. ఇది మన స్కిన్ మీద ఉన్నటువంటి పైన ట్యాన్ లేయర్ని రిమూవ్ చేయడానికి, మచ్చల్ని తగ్గించటానికి, అలాగే కళ్ళ కింద ఉన్నట్టు నల్లటి వలయాలు కానీ ఏదైనా సరే డ్యామేజ్ అయిపోయిన స్కిన్ రిపేర్ చేయడానికి ఇప్పుడు నేను చూపించిన ఈ పౌడర్ లాంటిది బాగా ఉపయోగపడుతుందంట. అండ్ నెక్స్ట్ ఇందులో నేను తీసుకుంటున్నాను ఇది వచ్చేసి బియ్యపిండి. అలాగే ఇందాక నేను నానబెట్టుకున్నాను కదా బార్లీని, అది నేను నానబెట్టుకున్నాక మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకుంటే అలాగా ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది. బార్లీ పేస్ట్, బియ్యపిండి, అలాగే పొటాటో కింద ఉన్నటువంటి ఆ పౌడర్ లాంటిది ఇందులో వేశాను. ఈ మూడుని కలుపుకోండి ఈ సోప్ బేస్లో వేసి. దీన్ని ఒక చిన్న ప్లాస్టిక్ది కానీ పేపర్, సారీ ప్లాస్టిక్ కాదు పేపర్ దాంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెడితే ఎగ్జాక్ట్గా 5 మినిట్స్కి అది గట్టిగా అయిపోతుంది. ఎస్, ఇలాగ మనకి సోప్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ నేను ఈ బార్లీ పౌడర్ని ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. అంటే బార్లీ పౌడర్ మనం దంచి ఈ జల్లించుకోవడం మన వల్ల కాదు, చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి బయట మీకు బార్లీ పౌడర్ అమ్ముతారు. ఎవరైనా అండి స్కిన్ చాలా బాగుండాలి, గ్లోయింగ్గా ఉండాలనుకున్న వాళ్ళు బార్లీ పౌడర్ని ట్రై చేయండి. చాలా చాలా లైటనింగ్ ఉంటుంది స్కిన్. అలాగే ఈ బార్లీ పౌడర్తో చేసినటువంటి ఈ సోప్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేసుకోండి, లేదనుకుంటే బార్లీని నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని కలుపుకోవచ్చు. మీరు వారంలో 7 రోజులు కూడా ఇటువంటి సోప్స్ని ట్రై చేయండి. కెమికల్ ఉన్న సోప్స్ కంటే ఇలాంటి హోమ్ మేడ్ సోప్స్ మీకు రిజల్ట్ అనేది చాలా బాగా ఇస్తాయి. ముఖ్యంగా బార్లీ కూడా అండి. రైస్ తర్వాత నేను మై ఫేవరెట్ అని చెప్తాను బార్లీ. స్కిన్ లైటనింగ్కి గ్లోయింగ్కి బార్లీ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఇట్లాగా ఫేస్ని వాష్ చేసుకోండి. మినిమం 2 టైమ్స్ ఫేస్ని వాష్ చేసుకోండి. ఫేస్ మీద ఉన్నటువంటి జిడ్డు మురికి, ముఖ్యంగా ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి మంచి మాయిశ్చరైజింగ్ అనేది తీసుకొస్తుంది అన్నమాట మన ఫేస్లో.
చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇంకోటి చెప్పనండి, ఇది మీ పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు, స్కిన్ లైటనింగ్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నిజంగా మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.